हेलो व्हाट्सअप पीपल हाउ आर यू एवरीवन सो मैं ఈ రోజు ఏంటంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి వచ్చాం అన్నమాట నేను మా ఫ్రెండ్ సో చిన్నప్పుడు మనం ఎప్పుడన్నా స్కూల్లో చదువుకునేటప్పుడు హూ ఇన్వెంటెడ్ ఏరోప్లేన్ అంటే మనం వెంటనే చెప్పే ఆన్సర్ ఏంటంటే రైట్ బ్రదర్స్ అంటాం సో మేము ఈ రోజు ఏంటంటే రైట్ బ్రదర్స్ నేషనల్ మ్యూజియం కి వచ్చాం అన్నమాట ఇది డేటన్ ఒహయోలో ఉంటది ఇది సో రైట్ బ్రదర్స్ మ్యూజియం అని చెప్పి ఏంటి బైసికల్స్ చూపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారా సో 1896లో ఏంటంటే రైట్ బ్రదర్స్కి బిఫోర్ ఎక్స్పెరిమెంటింగ్ అన్ ఏరోప్లేన్ ఏంటంటే వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బైసికల్ యూనిట్ అన్నమాట సో అండ్ దే కాల్ ఇట్ యాజ్ రైట్ ఫ్లయర్స్ సో ఇది ఈ మ్యూజియంలో స్టార్టింగ్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బైసికల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఇవన్నీ చూడండి సో ఈ రూమ్లోనే రైట్ బ్రదర్స్ ఏంటంటే వాళ్ళు రిపేరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ టూల్స్ ఉన్నాయి కదా పైన సో వాటితో మొత్తం ఇక్కడే చేసేవారు అన్నమాట వాళ్ళు రైట్ బ్రదర్స్ సో 1901లో ఏమవుతుందంటే ఈ రూమ్లో ఉన్న ఇప్పుడు ఈ మిషనరీ అంతా చూస్తున్నారు కదా సో యూజింగ్ దిస్ మిషనరీ ఏంటంటే రైట్ బ్రదర్స్ ఒక గ్లైడర్ని బిల్డ్ చేస్తారనమాట ఇట్స్ వన్ ఆఫ్ ద వన్ పార్ట్ ఇన్ ఏరోప్లేన్ అనమాట సో ఇక్కడ వీళ్ళు వాళ్ళు బిల్డ్ చేసింది ఎక్కడేనమాట ఈ రూమ్లోనే మనం నెక్స్ట్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ రూమ్లో ఏంటంటే ఫ్రమ్ బైసికల్స్ టు ఫ్లయింగ్ మెషిన్స్ వాళ్ళు ఎలా ఇన్వెంట్ చేశారనేది బిట్వీన్ 1900 to 1903 ఏంటంటే ఈ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వాళ్ళకు పర్ఫెక్ట్ ప్లేస్ కోసం చూస్తున్నారన్నమాట అంటే ఈ సపోర్ట్ ఫర్ గ్లైడర్స్ శాండ్ ఈ సాఫ్ట్ ల్యాండింగ్కి వాళ్ళు కిట్టి హ్యాక్ అని చెప్పి ఒక నార్త్ కరోలినాలోని ఒక ప్లేస్ని చూజ్ చేసుకున్నారు వాళ్ళు సో 1904లో ఏంటంటే రైట్ బ్రదర్స్ మళ్ళా వాళ్ళు డేటన్ ఓహయోకి రిటర్న్ అవుతారు ఫస్ట్ కమర్షియల్ ఎయిర్ప్లేన్ని వాళ్ళు డెవలప్ చేయడానికి సో మనం ఇప్పుడు రైట్ ఫ్లయర్ 3కి వచ్చాం అన్నమాట దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లయింగ్ మిషన్ అన్నమాట రైట్ బ్రదర్స్ ఇన్వెంట్ చేసింది సో ఇది ఎందుకంటే ఇది రిపీటెడ్లీ టేక్ ఆఫ్ అయింది ఫ్లై అయింది అండ్ ఫర్ సిగ్నిఫికెంట్ లెంత్ ఆఫ్ టైమ్ అండ్ అగైన్ కేమ్ బ్యాక్ టు సేమ్ పొజిషన్ అన్నమాట సో వితౌట్ ఎనీ డ్యామేజ్ సో అందుకే దీన్ని ఏంటంటే ఫస్ట్ ఫ్లయింగ్ మిషన్ అంటారు ఇది రైట్ ఫ్లయర్ 3 సో నేను ఇప్పటివరకు రైట్ బ్రదర్స్ అన్నాను వాళ్ళ నేమ్ని రివీల్ చెప్పలేదు సో విల్బర్ రైట్ అండ్ ఆర్విల్ రైట్ అన్నమాట సో ఈ రైట్ ఫ్లయర్ 3 ఉన్న రూమ్లోనే వాళ్ళ టూ బ్రదర్స్కి స్టాట్యూస్ ఉంటాయన్నమాట కంప్లీట్ డిస్క్రిప్షన్స్ వాళ్ళు ఎప్పుడు బాగున్నాను అవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ సో ఆర్విల్ రైట్ ఈజ్ ఎల్డర్ బ్రదర్ సో దీన్ని రైట్ ఫ్లయర్ 3 అనే ఎందుకన్నారంటే దీనికంట ముందు 1903-1904లో ఏంటంటే రైట్ బ్రదర్స్ రైట్ ఫ్లయర్ 1 రైట్ ఫ్లయర్ 1-2 కూడా వాళ్ళు ఇన్వెంట్ చేశారు బట్ 4 ఫ్లైట్స్ని వాళ్ళు ఫ్లై చేశారు బట్ ఏంటంటే అవి సక్సెస్ఫుల్ అవ్వలేకపోయాయి అన్నమాట అవి సో ఏంటంటే వీళ్ళకి ఇంజురీస్ కూడా అయినాయి అన్నమాట రైట్ బ్రదర్స్కి సో రైట్ ఫ్లయర్ 3 ఏంటంటే కంప్లీట్ కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ ఏంటంటే సిగ్నిఫికెంట్ లెంత్ ట్రావెల్ అయిందన్నమాట ఇది ఫ్లై అయింది
సో యాక్చువల్గా కోవిడ్ వల్ల ఈ పర్టికులర్ టైం స్లాట్లో ఏంటంటే వెరీ ఫ్యూ పీపుల్ని అలౌ చేస్తున్నారు మ్యూజియం లోపల. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను ఇక్కడ. ఫస్ట్ రైట్ ఫ్లయర్ ఇన్వెంట్ చేసినప్పుడు ఇద్దరు బ్రదర్స్లోని ఎవరు ఫ్లై చేయాలని చెప్పి అనుకున్నప్పుడు కాయిన్ టెస్ వేశారనమాట. కాయిన్ టెస్ వేసినప్పుడు ఏంటంటే విల్బర్ రైట్ కాయిన్ టెస్ విన్ అయ్యి ఫస్ట్ ఫ్లై అయ్యాడు అనమాట రైట్ ఫ్లయర్లో. బట్ ఏంటంటే అది అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ అనమాట, ఎయిర్ క్రాఫ్ట్కి డ్యామేజ్ అయిందనమాట. సో బిట్వీన్ 1905-1908 ఏంటంటే యాక్చువల్లీ డిఫికల్ట్ ఇయర్స్ అనమాట రైట్ బ్రదర్స్కి. వాళ్ళు పబ్లిక్లో ఫ్లైట్ని ఫ్లై చేయడం ఆపేశారు, ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ పేటెంట్ అప్రూవ్ అవ్వడానికి అనమాట. బట్ 1908 నుంచి ఏంటంటే వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు వేరే వేరే కంట్రీస్లోని, యూరోపియన్ కంట్రీస్లోని, ఆల్ ఓవర్ ద వరల్డ్ హౌ ఇట్స్ వర్కింగ్ అని చెప్పి. సో మే 1906 ఏంటంటే రైట్ బ్రదర్స్ పేటెంట్స్ తీసుకుంటారు ఈ ఫ్లైట్స్ మీద. మీరు ఇక్కడ న్యూస్ పేపర్ చూస్తున్నారు కదా, ఆ టైంలో రైట్ బ్రదర్స్ కోసం వచ్చిన ఆర్టికల్స్ అనేనన్నమాట న్యూస్ పేపర్లో. అందుకనే ఏంటంటే ఒహయోని బర్త్ ప్లేస్ ఆఫ్ ఏవియేషన్ అంటారనమాట బికాస్ ఆఫ్ రైట్ బ్రదర్స్. బిట్వీన్ 1910-1915 ఏమవుతుందంటే రైట్ బ్రదర్స్ రైట్ కంపెనీ అని చెప్పి కంపెనీని స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి యుఎస్ ఆర్మీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ వస్తాయన్నమాట ఫ్లైట్స్ని రెడీ చేయమని చెప్పి. బ్రదర్స్కి ట్రిబ్యూట్గా ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ చాలా పోస్టల్ స్టాంప్స్ రిలీజ్ చేశారనమాట ఆ టైంలో. సో మీరు అక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా. మీరు అక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఇది రైట్ బ్రదర్స్ మెమోరియల్ స్టాచ్యూ. ఇక్కడ డేటన్లో ఈ రైట్ బ్రదర్స్ మ్యూజియమే కాకుండా జాన్ బెర్రీ నేషనల్ మ్యూజియం, యుఎస్ ఎయిర్ ఫోర్స్ నేషనల్ మ్యూజియం కూడా ఉంటాయి ఇక్కడ. మీరు ఎప్పుడన్నా ఒహయో విజిట్ చేస్తే డేటన్లో ఈ మ్యూజియమ్స్ ఏంటంటే మస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ. సో మ్యూజియం విజిట్ అయిపోయిన తర్వాత
ఈ లోపల ఏంటంటే మ్యూజియం స్టోర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ బుక్స్, సావనీర్ ఐటమ్స్, ఒహయో స్టేట్కి సంబంధించినవన్నీ, రైట్ బ్రదర్స్ మీద బుక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో దట్స్ ఇట్, మా విజిట్ అయిపోయింది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.